అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజన్ నమః ఈ వీడియో వీక్షిస్తున్న భాగవతులందరికీ అడియన్ పద్మజ రామానుజ దాసి నమస్సు మాంచలతో ప్రస్తుతం మనం తిరుప్పావైజీయ రథంలో ఉన్నామండి ఏడవ రథమైనటువంటి ఈ తిరుప్పావైజీయ రథంలో ఉన్నటువంటి భాగవతులందరితోటి ముచ్చటించే ముందుగా ఒకసారి తిరుప్పావైజీయర్ అంటూ స్వామి రామానుజుల వారికి ఆ తిరునామం ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుప్పావై అంటే అత్యధికమైనటువంటి ప్రావణ్యం గోదా తయారంటే అపురూపమైనటువంటి విశేషమైనటువంటి భక్తి అభినివేశం అటువంటి భగవద్ రామానుజుల వారు తాము భిక్షాటనకు వెళ్ళేటప్పుడు శ్రీరంగాది దివ్యక్షేత్రంలో ఉన్నప్పుడు భిక్షాటనకు వెళ్ళేటప్పుడు జీయర్ ఆశ్రమం స్వీకరించిన వారు తురియ ఆశ్రమం స్వీకరించిన వారు మధుకర వృత్తి సాగించి వారు స్వీకరించవలసి ఉంటుంది ఆహారం వంట చేసుకోవటం ఎవరికి వాళ్ళు లేదా అలాంటిది నిషిద్ధం అన్నమాట కాబట్టి అప్పట్లో మధుకర వృత్తి చేసేవారు రామానుజుల వారు రోజు ఒక ఐదుగురు ఇళ్ళకి అలాగ వెళ్ళేవాళ్ళు అలా వెళ్లే సమయంలో వచ్చే సమయంలో కూడా తిరుప్పావైని అనుసంధానం చేసుకుంటూ ఉండేవారు ఎంబెరమానార్లు అలా వెళుతూ ఉంటే ఒకరోజు పెరియనమ్మ గారి తిరుమాళిక దగ్గరకు వచ్చేటప్పటికీ అత్తుళ్ళాయమ్మ గారు తలుపు తీసుకుని బయటకు వచ్చారట ఆ భగవద్ రామానుజాచార్యుల వారు అత్తుళ్ళాయమ్మని చూడగానే వెంటనే అమాంతం సాష్టాంగ నమస్కారం చేసి అలా లేవకుండా అలా ఉండిపోయారట అత్తుళ్ళాయమ్మ గారికి కంగారు వచ్చేసింది ఎవరు అత్తుళ్ళాయమ్మ గారు పెరియనమ్మ గారి తిరుక్కుమార్త వెంటనే కంగారుగా లోపలికి వెళ్ళిపోయి తండ్రి గారికి తెలియజేశారు ఇలా ఇలా జరిగిందని వెంటనే పెరియనమ్మ గారు అడిగారట ఆ సమయంలో రామానుజుల వారు పాసురాలు సేవిస్తున్నారా తిరుప్పావై అని అవునా అన్నా అని అంటే అయితే అప్పుడు ముందు మధుగలిక్త నోడాదతోళ్ళు పాసురం సేవిస్తున్నట్టున్నారు అందుకని వచ్చింది స్వయంగా నప్పిన్నే పిరాటియే తలుపు తెరిచి ఉంటుందని భావన చేసి ఎంబెరమానార్లు నీకు అలా నమస్కారం చేశారంటూ గబగబ బయటకు వచ్చి ఎంబెరమానార్లని లేవనెత్తి తిరుప్పావై జీయరే అంటూ వారికి తిరునామాన్ని అనుగ్రహించారు పెరియనమ్మి గారు అలా తిరుప్పావై మీద ఉండేటువంటి ఆ యొక్క అభినవేశం కారణంగా అది సేవిస్తూ ఆ భావ అర్థానుసంధానంలో చూడండి మనం సేవిస్తాం ఎలా సేవిస్తాం 10 నిమిషాలు సేవించమన్నా సేవిస్తాం 5 నిమిషాలు సేవించమన్నా సేవిస్తాం తిరుప్పావై 30 వాసరాలు అరగంట గంట సేవించమన్నా సేవిస్తాం దాదాపుగా స్పీడ్గానే సేవిస్తాం కదా అలా కాదు ఎలా సేవించాలి ఎంబెరమానాలు ఎలా అయితే భావ మాత్రంగా సేవిస్తున్నారో ఆ భావన ముఖ్యం ఎప్పుడు కూడా ఆ పాసురంలో ఏం చెప్పారు దాన్ని అనుభవించుకుంటూ సాగారు ఎంబెరమానార్లు అందుకని ఆ పాసురంలో నప్పిన్నే పిరాటియే వచ్చి తలుపు తీసినట్లుగా అత్తుళ్ళాయమ్మ గారు వచ్చేటప్పటికి వారు భావన చేశారు ఆ భావన మాత్రం మనలో రావాలి 3 సంవత్సరాల నుంచి మనం అందరం కూడా ఈ పాసురాలన్నింటినీ కూడా అనుభవించుకుంటున్నాం ఈ అనుభవము మనకి ప్రాక్టికల్ గా కూడా కలగాలనే ఉద్దేశంతో యతిరాజనాథవల్లి గోష్ఠి వారందరం కూడా దివ్య ప్రబంధ పారాయణ పూర్వకంగా దివ్యదేశ యాత్ర అంటూ ప్రారంభం చేసుకొని మొదటి భాగం 63 దివ్యదేశాలు 2 బ్యాచ్లుగా వెళ్ళి సుమారుగా 500 మంది సేవించుకొని రావడం జరిగింది ఇప్పుడు 2వ భాగంగా 33 దివ్యదేశాలలో మలైనాడు దివ్యదేశాలు సేవించుకుంటున్నాం అండి ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ 5వ రోజు అలాగే ఇంకొక విశేషం ఏంటంటే ఈ అంటే ప్రారంభం మనం యాత్ర ప్రారంభం చేసిన రోజుతో మొదలు పెట్టుకుంటే 5వ రోజు చూడటం మొదలు పెట్టుకుంటే 4వ రోజు అయితే ఎందుకు చెప్పానంటే 5వ రోజు అని మనం రోజుకొక నామం ఏది నామ సంకీర్తన యజ్ఞంలో భాగంగా రోజుకొక నామం కూడా అనుసంధానం చేసుకోవాలని అనుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజు మనకు అనుగ్రహించినటువంటి నామం పెద్దలు విష్ణవే నమః ఓం విష్ణవే నమః అంటే ఖాళీగా ఉండకుండా నిత్యము ఆధ్యాత్మిక చింతనలో గడపాలి అలా ఇలా మాటలు మాట్లాడుకోకుండా చక్కగా పెరుమాళ యొక్క సేవాకాలాలు బస్సుల్లో జరిగేటట్లుగా వెళ్ళిన తర్వాత పెరుమాళ వైభవం స్మరించుకోవటం వచ్చిన తర్వాత ఏం చూసామనేది స్మరించుకోవటం మిగిలిన ఖాళీ సమయాల్లో ద్వయానుసంధానము ఈ నామానుసంధానము ఇలా జరగాలి మన యాత్రని సత్సంకల్పంతో మనం ప్రారంభం చేసుకున్నాం అందులో భాగంగానే విష్ణువే నమః అనుకున్నాం రథాలకి తిరునామాలు కూడా తిరుప్పావైజయ రథం అని పేరు పెట్టుకున్న కారణం ఇదే మన తిరుప్పావైజయ రథంలో ఉన్నటువంటి భాగవతులతో ముచ్చటిద్దాం అడియన్ రామానుజ దాసి నా పేరు లక్ష్మీరత్నం మా ఆచార్యులు గారు పురుగెళ్ళ రాఘవాచార్యులు గారు మేము బెంగళూరు నుంచి వస్తున్నాం పద్మజ గారితో ఇది 2వసారి యాత్రకు రావడం ఫస్ట్ టైం చెన్నై దగ్గర శ్రీరంగం దగ్గర కంచి దగ్గర ఉన్న దివ్యదేశాలన్నీ సేవించాం ఇప్పుడు మళ్ళీ పద్మజ గారితో ఈ 2వసారి యాత్ర రావడం చాలా ఆనందంగా ఉంది చాలా భోగ్యంగా జరుగుతోంది ఇప్పుడే మేము తిరువాట్టారు దివ్యదేశం సేవించుకొని వచ్చాము అక్కడ ఆదికేశవ పెరుమాళ్ళని చాలా బాగా సేవించుకోవడం అయింది పద్మజ గారి పుష్కారంతో దీనికి మా చాలా ఆనందంగా ఉంది దాసోహమ్మ నా పేరు శ్రీరామకృష్ణ మేము బెంగళూరు నుంచి వచ్చాము
రాజమండ్రి వాస్తవ్యం మా గురువులు వీరరాఘవాచార్య గారు మా సానుకూల గురువులు సాత్రులూరు గోపాలకృష్ణ మాచార్య గారు 106 దివ్య దేశాలు చూడాలని నా కోరిక ఆ 106 దివ్య దేశాల్లో కూడా దక్షిణాదిన ఉన్న ఈ రెండో యాత్రతో పూర్తవుతున్నాయి అది పద్మజ గారి పరివేక్షణలో జరగడం ఆనందంగా ఉంది అలాగే నెక్స్ట్ టైం నార్త్ లో ఉన్నవి వెస్ట్ లో ఉన్నవి కూడా అమ్మగారి సహకారంతో కంప్లీట్ చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది అడిగేంరా మనిషి దాసి ఈ దివ్యదేశ యాత్రలో ఇది పద్మజ అమ్మగారి జతలో రావడం మేము ఇది రెండవసారి కానీ కర్ణ గారి జతలో మూడు సార్లు అయింది ముక్తినాథ అయింది దివ్యదేశ యాత్ర 63 దివ్యక్షేత్రాలు అయినాయి ఇప్పుడు రెండోసారి ఈ 33 కేరళ దివ్యదేశాలో దర్శించుకోవడం అవుతుంది ఈ పాసుర అనుసంధానంతో సేవించడం అనేది వ్యత్యాసం నాకు ఎలా కలిగింది అంటే ఇంతకుముందు చేసిండే దివ్యదేశ యాత్రలో పెరుమాళ్ళను సేవించినప్పుడు నాకు నా ఆనందం కలిగింది కానీ ఇప్పుడు ఆశ్రమ అనుసంధానం చేసి మళ్ళా పెరుమాళ్ళను సేవించినప్పుడు పెరుమాళ్ళ ముఖంలో నాకు ముఖోల్లాసము చాలా బాగా కనిపించింది ఇది వ్యత్యాసాన్ని గమనించినాను ఈ ఆనందం చాలా దివ్యంగా ఉంది నాకు నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను దాసోహలమ్మ శ్రీమతే రామానుజాయనమ్మ నా పేరు ద్వారకనాథ్ బెంగళూరు నుంచి వచ్చినాను ఈ పద్మమ్మ జతలు వస్తానే ఇది రెండోసారి మాకు అన్ని అందరూ ఆనందంగా బాగా జరుగుతూ ఉండదు నమస్కారం జై శ్రీమన్నారాయణ మాది హైదరాబాద్ నా పేరు వైకుంఠం విజయలక్ష్మి మేము రెండోసారి మేము రావడం అయితే విశాఖపట్నం నుంచి వస్తాను మాది అయితే హైదరాబాద్ రెండోసారి ఇది పద్మనాభ గారితో రావడం మాకు ఇది ఈ యాత్ర చేయడం చాలా సంతోషంగా ఉంది జై శ్రీమన్నారాయణ ఏది విదేశం బాగా నచ్చింది ఇప్పుడు తిరువాటర్ బాగా నచ్చింది దర్శనం చాలా చాలా బాగా అయింది చాలా ఆనందం అయింది జయ శ్రీమన్నారాయణ తృప్తిగా జరిగింది చాలా గురుభ్యో నమః మోహిని రామానుజ దాస్ నాకు ఇలా రావడం ఇదే ఫస్ట్ టైం అండి అయితే నాకు రాత్రి మేము అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాము ఆయన సరిగ్గా కనపడలేదండి రాత్రి అంతా అసలు నిద్రపోలేదు అసలు ఎలాగ మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోవాలన్నారు తర్వాత ఈ తిరువాటూరుకి వచ్చిన తర్వాత మాత్రం చాలా మనసంతా తృప్తిగా అయిపోయింది దీని తర్వాత తిరుపులియూరులో స్వామి అలా కళ్ళలో ఉండిపోయాడండి అసలు చాలా బాగా సేవించుకున్నామండి మోహిని రామ ఏ ఊరు నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి వచ్చారు అండి రామానుజదాసి వరంగల్ నుంచి వచ్చాను అమ్మగారితో రావాలనే వచ్చింది ఫస్ట్ టైం రావడం అంటే తనకన్నతో ద్వారకలకు వెళ్ళాము కాకపోతే అమ్మగారితో రావాలని ఈసారి నేర్చుకోవాలని వినాలి అని చెప్పేసి ఫస్ట్ టైం ఈ మధ్యలో జాయిన్ అయ్యానండి క్లాసులకు నాకు ఇంకా ఏమక్క ఎక్కువ తెలియదు అందుకోసమనే ఇంకా స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంటుందని భయం వేస్తుంది అందుకోసమే మీకోసమనే వచ్చాను మీకోసమే వచ్చాను మెయిన్ ఇంకా నేను అమ్మగారి కోసమే వచ్చాను పద్మజ అమ్మగారి కోసమే వచ్చానండి దాస పద్మజమ్మ గారికి నందకిషోర్ సార్కు కర్ణ గారికి భాగవతోత్తములందరికీ దాసోహములు అండి నా పేరు అడియన్ రామానుజ దాసి వాణి అండి దాసురాలు పేరు ఇంకా 63 దివ్య దేశాలు చాలా చక్కగా పద్మజమ్మ గారి వల్ల ఇంకా కర్ణ గారి వల్ల మేము ఏమీ కూడా చూడట్లేదు అండి చాలా సంతోషంగా హ్యాపీగా సే అన్ని మనం ప్రసాదంగానే భావించుకుంటున్నాము చాలా బాగుంది మాకు దివ్య దేశాలు కానీ పద్మజమ్మ గారి ఆధ్వర్యంలో భక్తులందరూ ఏదైనా దివ్య దేశము అభివృద్ధి లేని అన్ని కూడా అలా కొంచెం మీద ఉన్నాయి కదండి అలాంటివి ఎవరైనా ఇయ్యదగిన వాళ్ళ నుంచి వాటిని పునరుద్ధరణ జరిపిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం అండి ఎంత శక్తి ఉంటే అంత ఎవరైనా పర్వాలేదు కానీ అది తన ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుందని మన ఆచార్యుల అనుగ్రహంతో అండి ఇంకా 63 దివ్య దేశాలు మీతో సేవించుకున్నామండి మిగతా దివ్య దేశాలు అంతకుముందు ఏం తెలియక సేవించుకున్నాము ఇంకా మీరు వెళ్ళింది ఇక్కడికి ఒకటి ముక్తినాథ్ ఒకటి మళ్ళీ పద్మజమ్మ గారితో సేవించుకుంటే నాకు 104 పూర్తయితాయండి ఈ దాసరాలు బ్రతుకున్న అంతలో 104 సేవించుకోవాలని నా 106 సేవించుకోవాలని అండి మొత్తం ఆ రెండు సేవించుకుంటే 106 పూర్తవుతాయండి నాకు ఆ రెండు మాత్రమే మిగిలిపోయినా మీతోనే
అసలు కర్ణ గారు ధనకర్ణ కాదంటే దానకర్ణ బాగా చూసుకుంటున్నారు అండి. పర్లేదు నిజంగా కూడా అట్లేం లేదు. ఎప్పుడు రెస్పాండ్ అవుతారు మీరు కూడా అలానే మాకు అందరినీ ఒకేలా చూస్తుంటారు. చాలా సంతోషం. మా బస్సులో వాళ్ళందరూ కూడా అన్నిటికీ సహకరిస్తారు. చాలా హ్యాపీగా ఉందండి మాకు ఈ టూర్. భాగవతంలో చాలా బాగుంది. వారు చక్కగా మాట్లాడారండి. అలాగే మన గోష్ఠి వారందరూ కలిసి ఇతోధికంగా యథాశక్తి ఆ చంద్రుడికో నూలిపోగు అన్న విధంగా తిరువిత్తవకూడు దివ్యక్షేత్రంలో వెంచేస్తున్న పెరుమాళకి కైంకర్యంగా చిరు కైంకర్యంగా ఒక 10,000 రూపాయల దాకా అందరం కలిసి ఆ రోజు సమర్పించుకోవటం జరిగింది. ఇది చెప్పుకోవడం కోసమని కాదు, దివ్య దేశాలకి మనం ఎంతో కొంత ఇవ్వండి. ఇక్కడ గవర్నమెంట్ నుంచి సాలరీస్ అట్లా ఏమి ఉండవండి, వచ్చినటువంటి యాత్రికులు సమర్పించేటువంటివే అక్కడ అర్చక స్వాములకి కానీ ఏదైనా. సో అందుకోసం దివ్య దేశాల యాత్ర సందర్శన చేయటం ద్వారా పెరుమాళ్ళకి మంగళాసనం చేసిన వాళ్ళం అవుతాము. అక్కడ అర్చక స్వాములు అర్చక పరాధీనుడు పెరుమాళ్ళు అటువంటి ఆ స్వామే అర్చక పరాధీనుడు. ఆ అర్చకునికి మనం అందరం తోడ్పాటు ఇవ్వాలి కదా. కాబట్టి అందరం యథాశక్తి వెళ్ళి సేవించుకొని ఈ యొక్క దివ్య దేశ అభివృద్ధి మనందరం చేతుల్లోనే ఉంది. మనందరం కలిసి మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. ఇది అందరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రథానికి కూడా ఒక రామానుజుల వారి యొక్క తిరునామం పెట్టుకోవటం వల్ల రామానుజుల వారి యొక్క అనుగ్రహంతో మనం ఈ దివ్య దేశ యాత్ర సాగించాలని ఒక సత్సంకల్పం. అలాగే భాగవతులందరూ కూడా మరి సుమారుగా 250 మంది ఉన్నాం కదండి, మారబడిపోకుండానే కావచ్చు, ఒక క్రమశిక్షణ ఉంటుందనే కావచ్చు, ఇలా ఏర్పాటు చేసుకున్నామండి. వాళ్ళు ఏ రథం అనేది ఇక్కడ నెంబర్ ప్రస్తావిస్తూ 1వ నెంబర్ అయితే 1వ నెంబరు, 7వ నెంబర్ అయితే 7వ నెంబరు, 6వ నెంబర్ అయితే 6వ నెంబరు, అలా మొత్తం మనవి భాగవతుల యొక్క రథాలు 7 రథాలండి. ఎంబ్రమానార్ల యొక్క తిరునామాలతో తలిగ రథాలు మొత్తం 2 ఉన్నాయండి. స్టాఫ్కి ఒకటి, స్టాఫ్ రథం గరుడ రథం అని పెట్టుకున్నాం, తలిగ రథం కిడాంబియాచన్ రథం, అలాగే బడుగునమ్మి రథం అని తిరునామాలు ఉంచడం జరిగింది. ఇది మన భాగవతుల యొక్క ట్యాగ్స్ అండి. ఇవి దాసోహం అండి. అస్మత్ గురుభ్యో నమః. నా పేరు శ్రీనిజ రామానుజ దాసి. మేము వైజాగ్ నుంచి వచ్చానండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి వెళ్తూ రావడం. 33 దివ్య దేశాల యాత్ర చేద్దామని వచ్చానండి. నాకు బాగా ఆకట్టుకున్నది అయితే తిరువారన్ విళ్ళై ఒకటి, ఇప్పుడు సేవించుకున్న తిరువిత్తూరు తిరువిత్తవకూడు, ఈ రెండు బాగా నచ్చాయండి. ఫస్ట్ది అయితే స్వామివారికి వెన్నతో అది పూశారు, అందులో ఆ వెన్నలో చాలా అందంగా కనిపించారు నాకు స్వామి. చాలా చాలా బాగా నచ్చారండి. సామ్రాజ్యం అండి. నేను రేపల్లి నుంచి వచ్చాను. నా పేరు సామ్రాజ్యం అండి. నేను రేపల్లి దగ్గర నగరం నుంచి వచ్చానండి. సేవించుకుంటున్నాను. నాకు కూడా వెన్నతో పెట్టిన కన్నను బాగా మనసుకు బాగా సంతోషం కలిగించాను. మేము ఫస్ట్ 63 హైదరాబాద్ నుంచి వచ్చాయండి. ఇప్పుడు మా సొంత ఇంటి వైజాగ్ నుంచి వచ్చాం. ఇప్పుడు మీకు సేవించుకోవడానికి నాకు ఇంతవరకు చూసినట్లంటే మనకు 63 నాకు శ్రీరంగం బాగా నచ్చిందండి. నా పేరు మాలతి అండి. మాది వైజాగ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు హైదరాబాద్ పాప వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాం. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వచ్చాం. నాకు దివ్య దేశాలు అన్నీ కూడా బాగా నచ్చాయి. చాలా కోరిక నాకు దివ్య దేశాలు చూడాలని. చెల్లి వాళ్ళ పాప పెళ్లిలో అల్లుడు వాళ్ళ అమ్మమ్మ దివ్య దేశ దర్శనం చేసుకున్నాను 106 అని చెప్పింది. రామకోటి రాసి భద్రాచలంలో ఇచ్చానమ్మా, రామకోటి రాసేసానంటే ఆమె ఫాదర్ నమస్కరించి నాకు ఎప్పుడు దివ్యదేశ ప్రాప్తి అవుతుందో కదా అనుకున్నాను. లాస్ట్ టైం మే 21 చెల్లి కూతురు పెళ్లికి ఇప్పుడు పిన్ అవుతారు విజయలక్ష్మి. వచ్చినప్పుడు చెల్లి అని దాని పిన్ని ఏ యాత్రలకు తీసిపోతావు, తీసిపో చంపేస్తుంది మమ్మల్ని, ఏమి చూడలేదని అని అంటే, అమ్మ అయితే గోష్ఠిలో జాయిన్ అవ్వు, నువ్వు తిరుపతి చదువుతావు కదా, జాయిన్ అవ్వు, పద్మజమ్మ పాసరాలు చదివిస్తున్నారు అంటే తన ద్వారానే నేను గోష్ఠిలో జాయిన్ అయినాము. జాయిన్ అయ్యి ఫస్ట్ టైం దివ్య దేశ యాత్రలకు వచ్చాను. నాకు అందరూ బాగా నచ్చారు. అందరి మీద వాళ్ళు అనంత పద్మనాభస్వామి దర్శనం అవ్వలేదని చాలా బాధపడిపోయాను. నేను ఇప్పుడు ఇక్కడ చూశాను కదా తిరువట్టూరులో కేశవ స్వామి పెరుమాళ్ళని, ఇంకా మనసు హ్యాపీగా అనిపించింది.
అంతే. తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి యొక్క దర్శనం అందరికీ జరిగింది. అయితే ఏంటంటే మెట్లెక్కి దగ్గరికి వెళ్ళి సేవించుకోలేదు, మూడు ద్వారాల నుంచి చూడాలండి తిరువనంతపురం పద్మనాభ స్వామి పెరుమాళ్ళని. అంత మెట్లెక్కి పైకి వెళ్ళటానికి భక్తుల యొక్క రద్దీ కారణమే కావచ్చు, లేకపోతే మరి ఈ మధ్య కాలంలో తీసేశారేమో తెలియదు. ఉదయం పూట 8:30 గంటలకు మాత్రమే ఉంటుందట. మేము రాత్రి వేళలో నిన్న వెళ్ళాము. సో అందుకని మేము పైకి వెళ్ళి సేవించుకోవటానికి సేవ పూర్తిగా సంతృప్తికరంగా కనిపించకపోయేటప్పటికి అందరికి ఒక అసంతృప్తి, అది ఈ పూట తిరువాటారు ఆదికేశవ పెరుమాళ్ దర్శనం తోటి అందరికి తీరిపోయిందండి. అలాగే మాలతి గారి గురించి ఒకటి విషయం చెప్పాలి, వచ్చిన ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నట్లు వారు రావడం తోటే దుబాయ్ నుంచి మన క్లాసుల్లో అన్వయించుకున్నారు. శ్రద్ధగా ఉదయాన్నే మనకి 3:30 అంటే మీకు రాత్రి అండి, ఉదయమా 2:30 వెనక్కుంటారు. ఆహా, చక్కగా శ్రద్ధగా విన్నారండి. అలాగే వినటం తోటి వెంటనే దివ్యదేశ యాత్రకు కూడా వచ్చేసారు చూడండి. పెరుమాళ్ అనుగ్రహం కొత్త గోపికల మీద ఎప్పుడు ఉంటుందని చెప్తుంటారు మన సంప్రదాయంలో. అలా ఈ మధ్య క్లాసుల్లో అన్వయించుకుంటున్నా వెంటనే దివ్యదేశ యాత్ర కూడా వచ్చారు పెరుమాళ్ అనుగ్రహంతో. కులశేఖర్ దాస్, శ్రీకాకుళం అండి. మొదటి 63 దివ్యదేశాలు సేవించుకున్నాం అమ్మవారి ఆధ్వర్యంలో, అతి అద్భుతంగా జరిగింది. ఆ స్ఫూర్తితో మా అన్నయ్య గారిని వదిన గారిని కూడా వాళ్ళు కూడా చాలా సంతోషించి ఈ 33 దివ్యదేశాలను అన్వయించుకుంటున్నారు. అన్నింటికంటే విశేషించి అమ్మవారితో ఎన్నిసార్లు యాత్రలు చేసినా కూడా అది ఒక విజ్ఞాన ఖని. అందులో నుంచి మేము కొంచెం ఏరుకునే ప్రయత్నంలో భాగంగా ఈ యాత్ర జరుగుతుంది అనిపిస్తుంది. అసలు తెల్లవారి ఉదయాన్నే ఈరోజు ఏది ఏ దివ్యదేశాలు సేవించుకుంటున్నామో ఆడియో పెట్టడంలో ఆ చెప్పే విధానంలో కూడా చాలా స్ఫూర్తివంతంగా అసలు ఎప్పుడు దర్శించుకుంటామా అన్నంత ఆతురత ఉండే విధంగా ఆడియో పెడుతున్నారు. ఊరికే చదువుకుంటూ వెళ్ళడం కాదు, ఆ పెరుమాళ్ళని ఆచార్యుల తాలూకా అభిమానాన్ని ఏ విధంగా వాళ్ళు ఆల్వార్లు పొందింది అవన్నీ కూడా చాలా విశేషంగా చెప్తుండడంతో ఆడియో విన్న ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు చూస్తామనే ఆసక్తి ఖచ్చితంగా ఉండే విధంగా అందిస్తున్నారు. అది ఒక విజ్ఞాన ఖనిలో ఒక భాగం. అలాంటిది ఎప్పటికప్పుడు ప్రతి చోట కూడా ఆయా భక్తుల్ని పలకరిస్తూ ఎవరికి వాళ్ళే మా పద్మజ గారు అనే విధంగా ఒక దగ్గరతనాన్ని తీసుకొస్తున్నారు. పరిచయం ఉన్నవాళ్ళు, వారి క్లాసులు విన్నవారిని, విన్నవారిని కూడా అంత దగ్గరగా తీసుకోవడం అనేది అందరి భాగ్యం. అది పెరుమాళ్ళు వారికి కల్పించారు. అయితే ఇప్పుడు ఈ కేరళ దివ్యదేశాల్లో నేను చూసిన ఒక విశేషం ఏంటంటే, మనం ఆంధ్ర కానీ తమిళనాడు కానీ ఎక్కడైనా మనం ఇక్కడ నంబూతులు అంటారు అన్నారు కదా, వాళ్ళని మనకు అర్చకుల్ని ఎప్పుడు పట్టేస్తామా, మనకి ఎప్పుడు పుణ్యం లాక్కుందామా అన్నట్టు ఉంటుంది. కానీ వీళ్ళు చాలా ఎక్కడ చూశాను ఈ కేరళ మొత్తం కూడా వాళ్ళు అలా దూరాన్ని నుంచి అలా ఏదైనా గంధం ఇచ్చేటప్పుడైనా అలా వేస్తున్నారే తప్ప చేతులు మనని టచ్ చేయటం లేదు. అది చాలా విశేషంగా ఉంది నాకు మాత్రం. మడి ఆచారాలు చాలా స్పష్టంగా చూడడానికి అయితే మాత్రం వీళ్ళు ఏం ఆచారం పాటిస్తారు అనిపిస్తున్నారు. చిన్న తువ్వాలో లేకపోతే ఏదో మనకి కట్టుబొట్టులో ఉండే దంభం ఇక్కడ లేకపోయినా ఆచారంలో ఆహార్యంలో అంత ఇది లేకపోయినా ఆచారాల్లో మాత్రం చాలా బాగున్నారు. అది విశేషంగా ఇదే ఫస్ట్ టైం కేరళ దివ్యదేశాలు దర్శించుకోవడం, ఇదే ఫస్ట్ టైం లైఫ్లో. ఆ భాగ్యం పద్మజారామాని దాస్ గారి ద్వారా మాకు కల్పించింది. ఒకటి ఇక అందులో అది అమ్మగారు చెప్పారు ఆడియోలో, పెరుమాళ్ళు పెరుమాళ్ళు సేవించుకోవడానికే స్త్రీలకు ఎక్కడ అక్కడ వెళ్ళడానికి వీల్లేదని, వీళ్ళు ఉండేది కాదు అనే పరిస్థితిలోని అసలు పెరుమాళ్ళు అంత సౌందర్యం చూద్దాం అనిపించింది. శ్రీవల్లభ క్షేత్రం నిజంగా అంత సౌందర్యంగా ఉన్నారు స్వామి పెరుమాళ్ళు. అది ఆ సౌందర్యంలో కొట్టుకుపోకుండా ఉండడం కోసమేమో మరి వాళ్ళని దూరాన్ని ఉంచారేమో అనిపించింది. ఆ దివ్య క్షేత్రం నాకు చాలా బాగుంది అనిపించింది. శ్రీమతి రామానుజాయనమ్మ వెంకట సుశీల రామానుజాసి, శ్రీకాకుళం నుంచి వచ్చామండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయనమ్మ, జై శ్రీమన్నారాయణ. దివ్యదేశ యాత్రలో మేము శ్రీకాకుళం జిల్లా సర్వజిల్లి మండలం కోనజమ్మలపేట గ్రామం. నా పేరు బి అప్పలనాయుడు, సర్పంచ్. అదే గతసారి మా తోటల్లుడు కులశేఖర దాస్ గారు
ఈ దివ్య దేశాల్లో 66 దివ్య దేశాల్లో కూడా రమ్మరమని చెప్పారు. అప్పటికే మేము చారుధామ యాత్రలకి వెళ్ళి అవన్నీ చూసుకొని వచ్చేసరికి బాగా నీరసించి ఉన్నాం కాబట్టి ఈసారికి రాలేము, రెండోసారికి మేము తప్పనిసరిగా వస్తామని ఈ 36 దివ్య దేశాల్లో కూడా రావడానికి నిర్ణయం చేసుకొని వచ్చి రావడం జరిగినది. అలాగే నేను తిరునావాయ్ అది మన దర్శించుకున్న క్షేత్రంలో తిరునావాయ్ అది చాలా బాగానే ఉన్నది. తర్వాత నిన్న దర్శించుకున్న 7 క్షేత్రాలు కూడా చాలా విశేషంగా బాగానే ఉన్నాయని. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దివ్య క్షేత్రాలు దివ్య దర్శనాలు అనేవి మాకు తెలియదు. అంటే మేము మామూలుగా ఎప్పుడు దేవాలయాలకు వెళ్ళడం, సందర్శించడము, స్వామిదారి అదే చార్ధామ యాత్రలు ఇవన్నీ తెలుసు. కాకపోతే ఇప్పుడే తెలుసుకున్నాం మేము దివ్య క్షేత్రాలని, మా అవి ఎలాగుంటాయి అన్ని విషయాలు కూడా తెలిసాయి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండాలి, చాలా మన సాంప్రదాయాల ప్రచారం కూడా అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగున్నాయి అన్ని యాత్రలు, ఈ దివ్య క్షేత్రాలన్నీ నాకు చాలా నచ్చాయి, చాలా చాలా బాగున్నాయి. ఎంత ఆనందం అంటే నా మనస్సుకు అత్తుకునే అంత ఆనందంగా ఉన్నది అనమాట. ఈ దివ్య క్షేత్రాలు చూసినప్పుడు చాలా సంతోషం కూడా కలిగింది. ఇలాగే కొనసాగించాలి. పద్మ గారు చాలామందిని తయారు చేయాలి, ఎందుకంటే మన సాంప్రదాయాలు నేను అనుకునేదాన్ని ఎవరు ప్రచారం చేయడం లేదేంటి అని, కానీ ఈ ప్రచారం జరుగుతున్నదని తెలిసిన తర్వాత నేను చాలా సంతోషించాను. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండాలి. ఈ అంటే ఈ విషయాలన్నీ తెలియాలి. ఈ దివ్య క్షేత్రాల గురించి, ఈ సాంప్రదాయాల గురించి చాలా 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 తెలియవలసి ఉంది. పద్మ గారు చాలా బాగా చేస్తున్నారు, నాకు చాలా నచ్చింది. జయ శ్రీమన్నారాయణ. నిజమేనండి, చాలా మందికి 108 దివ్య దేశాలు అంటే ఏంటో తెలీదు, ఇవి ఇలా ఉంటాయని తెలీదు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సంప్రదాయం తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. మామూలుగా జనరల్ గా తిరుమలని సేవించుకుంటాం గానీ అది దివ్య దేశాల్లో ఒకటి అన్న విషయం ఇలాంటివన్నీ తెలియదు. అలా తెలియచేయాలని అందరూ ఈ దివ్య దేశాల పట్ల ఈడుబాటు కలిగి ఉండాలని. పెరుమాళ్లే ఆనందంగా వచ్చి వేయించేసిన దివ్య క్షేత్రాలు ఇవి. పెరుమాళ్ ఉగందు అరుళిన నిలంగళ్ళు అంటారు కాబట్టి వాటి యొక్క ప్రాముఖ్యాన్ని అందరికి తెలియజేయాలనే సంకల్పమేనండి ఇది. నేను బెంగళూరు నుంచి వచ్చిన్నాను. చేబ్రోల్ సూర్యప్రకాష్ రావు. నా మిస్సెస్ అన్నపూర్ణ. నేను 10 ఏళ్ళుగా ఈ సంక్రాంతి పండగ అప్పుడు ఏమండి తిరుపావైని చదువుతున్నాం ప్రతిరోజును. ఈ 30 రోజుల ధనుర్మాసంలో ఆ చదివిన ఫలితంగా మేము ఇప్పుడు ఎక్కిన బస్సు పేరు నామకరణం వీళ్ళు చేసిండేది తిరుపావై జీహెరం అని చెప్పేసి వీళ్ళు నామకరణం చేసిన్నారు. దానికి తగినట్టు నాకెందుకో మనసుకు తోచి అక్కడ ఉండే పూలు ఇవన్నీ తెచ్చుకొని మా రథానికి అలంకరణం చేసిన దానికి చాలా సంతోషమైంది. మేడం గారు కూడా సంతోషపడ్డారు. ఆ దేవుడి యొక్క కృపకటాక్షంతో నాకు చాలా సంతోషమైంది. ఇదన్నీ చేసిన దానికి మేడంకి నచ్చింది. చాలా బాగా చేశారండి అలంకారం. నిన్న ఇక్కడ దొరికేటువంటి పుష్పాలతోటి, ఆ మొగలి ఆకులతోటి, కొబ్బరి ఆకులతోటి వాళ్ళు అందంగా డెకరేట్ చేశారు. వాళ్ళు మామూలుగా ఇలాంటివి ఇంతవరకు చూడలేదండి. ఇతిరాజనాథవల్లి గోష్ఠి బస్సుని అలంకారం చేసుకోవటం, ఎందుకంటే వీళ్ళు బస్సుగా భావించడం లేదు, తిరుపావేజీ రథంగా భావించి ఆ రథాను తమ ప్రయాణం చేసే రథానికి కూడా అందంగా అలంకారం చేసుకున్నారు. అయితే అది నిన్నటి రోజున జరిగింది. ఇవాళ పుష్పాలు వాడిపోయినాయని తీసేశారు కాబట్టి మీకు కనిపించట్లేదు. శ్రీమతే రామానుజైన మహ. జై శ్రీమన్నారాయణ. నేను పద్మజ గారి దగ్గర 4000 మేము పుట్టింది చెన్నై అయినా మాకు అది తెలియదు. ఈమె దగ్గర మేము విని మాకు బాగా ఆశ కలిగి దివ్య దేశాలు చూడాలని వచ్చాము. ఇట్లా పంచపాండవులు కూడా విష్ణువుని కొలిచారనేది ఇక్కడికి వచ్చాకే మాకు తెలిసింది. వాళ్ళ పాప సంహారానికే వాళ్ళు అంత చేశారంటే మన పాప సంహారాలకు మనం ఎన్ని క్షేత్రాలు సేవించాలో ఇప్పుడు అర్థమైంది మాకు. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. తిరుపల్లియూరు నాకు చాలా నచ్చింది. కన్నప్పిరాను భీముల వారికే పాప సంహారం చేసిన చోట అనేటికి నాకు చాలా సంతోషం అయ్యి మాకు అసలు ఆ ఘట్టమే తెలియదు. అసలు జీవితంలో ఇంతవరకు వినలే, ఇక్కడ వినగానే భలే ఆనందం వేసింది నాకంటూ. ఆ కన్నని చూడంగానే అసలు కళ్ళలో నీళ్ళే రాబోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందమ్మా.
పంచ పాండవులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్షేత్రాన్ని పునర్నిర్మించినట్లుగా ఈ మలైనాడు దివ్యదేశాల యొక్క పురాణ ఐతిహ్యాల్లో మనం తెలుసుకున్నాం. అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, మరి పాండవాగ్రుజుడైనటువంటి ధర్మరాజు, ఇలా ఐదుగురు కూడా ఒక ఐదు దివ్యక్షేత్రాలని ఈ మలైనాడు దివ్యదేశాల్లో పునర్నిర్మించారు. ఆలయ మండప ప్రాకారాదులన్నీ కూడా అవన్నీ మీకు వీడియోలో అందించడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ. నా పేరు ఆండాళ్ళు వెంకట్రావు. నేను 63 దివ్యక్షేత్రాలు వెళ్ళాను. అప్పుడు అమ్మగారితో పాటుగా అన్నీ కూడా సేవించుకున్నాను. ఇప్పుడు ఈ 33 దివ్యక్షేత్రాల్లో ఇప్పటి వరకు దర్శించిన వాటిల్లో పార్థసారథి టెంపుల్, అందులో ఆయన అలంకారం అంతా బాగుంది. నెక్స్ట్ నిన్న అనంత పద్మనాభ స్వామి కూడా చూసాము, అదే దూరం నుంచి చూసాము. అంతకుమునుపు మేము చూడటం వల్ల ఆయన సేవించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఇప్పుడు ఈరోజు తిరువట్టారు ఆదికేశవ సింహం, ఆదికేశవ పెరుమాళ్ళు, ఆయన కూడా దర్శనం చేసుకున్నాం, దగ్గరగా దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ 33 దివ్య దేశాలు కూడా మేము సేవించుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. మిగతా అవి కూడా త్వరలోనే వేస్తే మేము అవి కూడా సేవించుకోవాలని చెప్పి మా కోరిక. 108లో 2 మనం చూడలేం కాబట్టి 106 చూపిస్తారు. ఇప్పుడు 96 అయినాయి, మిగతా 10 కూడా చూపించాలని చెప్పి మా కోరిక. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజైన. నా పేరు అన్నవర్ పాండ్యాడు అండి. బెంగళూరు నుంచి వచ్చాము. మా గురువులు గారు, చిన్నజీయం గారు నిన్న చూసుకున్న దివ్యక్షేత్రాల్లో నకులుడిది పాంబణయ్య అప్పన్ పెరుమాళ్ళు చాలా బాగా భోగ్యంగా ఉన్నారండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పేరు త్రిపురాన శ్రీనివాసరావు. నేను హైదరాబాద్ వాస్తవ్యుడని, చిన్నజీఆర్ స్వామి వారి శిష్యుడని. నాకు దివ్యదేశాలు సేవించుకున్నప్పటికీ దివ్య ప్రబంధ పారాయణంతో సహా దివ్య దేశాలు సందర్శించాలన్న ఉత్సాహంతో నేను ఈ యాత్రకి మళ్ళీ మొదలుపెట్టాను. మధ్యలో చేరాను. 2వ యాత్రలో నేను వస్తున్నాను. మొదటి యాత్రకి నేను రాలేకపోయినాను. ఇక్కడ నాకు తిరువట్టారు పెరుమాళ్ళు చాలా, ఆదికేశవ పెరుమాళ్ వారు నాకు చాలా బాగా నచ్చారు. ఉన్నారాయణ. మన స్వాముల కృపతో జరుగుతున్న యాత్ర చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన హిందూ సమాజం మీద ఇతర మతాల దాడి పూర్తిగా మేము పూర్తి భక్తులం కాకపోయినా ఆ దాడిని చూసి ఇలాంటి ప్రయత్నాలు చాలామంది చాలాసార్లు మేమందరం పాల్గొనేలాగా మీరు అందరూ ఏర్పాటు చేయడం చాలా బాగుందమ్మా. ఆ దాడిని ఎప్పటికన్నా ఆపగలిగితే మన హిందూ సమాజం కొద్దిగా తల ముందు పైకి ఎత్తుకోగలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అదే తెలుసు, దాసరాల సంకల్పమే అదండి. రామానుచార్య దివ్యాజ్ఞం వర్తతాం అభివర్తతాం. మన సంప్రదాయంలో ఇంత మాధుర్యాన్ని, ఇంత గొప్పతనాన్ని, వైభవాన్ని పెట్టుకొని ఏదో చిన్న కష్టానికి వేరే ఇంకేదో మతాల వైపు తొంగి చూడటం, అటువైపు మారిపోవటం భరించలేక ఈ మాధుర్యం అందరికీ అందుబాటులోకి తేవాలి, ప్రచారం కల్పించాలి. బంగారం 24 క్యారెట్ల బంగారం అయినా కానీ ఇక్కడ దొరుకుతుందని చెప్తేనే కదా వచ్చి కొనుగోలు చేసే వాళ్ళు తీసుకువెళ్తారు. అలాగే ఇంత శ్రీ వైష్ణవ సంప్రదాయం ఎంతో గొప్పదైనటువంటిది, ఘన చరిత్ర కలిగినటువంటిది మన హిందూ దేశం. అయితే దాన్ని తిరిగి మరలా అంటే ఇప్పుడు లేదని కాదు, కొంచెం మన వంతు ప్రయత్నం మనం అందరం చెయ్యాలి, అది మనం కోరుకునేది. కాకినాడ నుంచి వచ్చానండి. ఫస్ట్ టైం పార్ట్1లో 63 దివ్యదేశాలు మేడం గారు ఆధ్వర్యంలో చూస్తే అన్ని బాగా నేర్చుకోవడం జరిగిందండి. కానీ ఇప్పుడు పార్ట్ 2 మళ్ళీ మేము మేడం గారు ఆధ్వర్యంలో కరుణ గారి యొక్క దీంట్లో మేము రావడం జరిగింది. చాలా బాగా మేము చూస్తున్నాం, కార్యక్రమాన్ని కూడా చూస్తున్నాం అండి. ముఖ్యంగా ఏంటంటే దివ్య దేశాలు ప్రబంధనాలు పుస్తకం కూడా మాకు ముందుగా సప్లై చేసి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి, ప్రతి దివ్యదేశం యొక్క ప్రాముఖ్యత గురించి అన్నీ కూడా విపులంగా మాకు మళ్ళీ మేడం గారు ముందు రోజు ఆన్లైన్లో మాకు అన్ని సప్లై చేస్తున్నారు. తర్వాత కూడా టెంపుల్ దగ్గర కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా ఇంత ఇదిగా చెప్పేటటువంటి ఈ అమ్మగారు యొక్క కార్యక్రమాలన్నీ కూడా చూసి మేము చాలా ఎక్కువ సంతోషపడుతున్నామండి. అలా ఇప్పుడు ముందు 63, ఇప్పుడేమో 33 అండి, తర్వాత 12 చూసాము, ఇంకా మిగతావి కూడా ఈ 4-5 రోజులు చూసేస్తామండి. తర్వాత 96 అయిన తర్వాత మిగతా ఇంకా 8 ఉన్నాయండి. ఆ 8 కూడా అమ్మవారిని తొందరగా చూపిందే మాకు ఎంతో ఆనందంగా పడతామని చెప్పేసి
మేము కోరుకుంటున్నాం. ఇది ఆ 8 కూడా అమ్మవారు అమ్మగారు చూపించినే వెళ్తామండి, లేకపోతే మేము వెళ్ళలేము. అది మా కోరిక. అది కంపల్సరీగా అమ్మగారు ఎలాగోలాగా సెప్టెంబర్లో కానీ ఆగస్టులో కానీ ఆ ట్రిప్ పెడితే మాకు చాలా ఆనందంగా ఉంటుందని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం అండి. తప్పకుండా అండి, అందరం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే దసరాలకి ఒక 6 నెలల వరకు మరలా ట్రిప్పులు వేసేటువంటి అవకాశం లేకపోవచ్చు. మేబీ అక్టోబర్లో ఇంకొకటి ప్లాన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారాను, మన ఇతిరాజనాథవల్లి గోష్ఠి వాట్సాప్ సమూహము, అలాగే టెలిగ్రామ్ సమూహాల ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న స్త్రీ కోసం దివ్య దేశములు దివ్య ప్రబంధములు. ఈ 108 దివ్య దేశాల్లో వెంచేసి ఉన్న పెరుమాళ్ళకి మనం మంగళాశాసనం చేయడానికి ఆళ్వార్లు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప నిధియే ఈ ప్రబంధాలు. ఇవి 4000 పావసరాలలో కలగలిపిపోయి ఉంటే 4 పుస్తకాలు తీసుకొని వెళ్ళి తీసుకొని మనం సేవించుకోవాలంటే తక్కువ సమయంలో ఇన్ని పావసరాలు మనం సేవించుకోవటం వెతుక్కునే కష్టమవుతుందని మన ఇతరాజనాథవల్లి గోష్ఠి తరఫున ప్రింట్ చేయడం జరిగిందండి. సుఖరంగా ఉంది. ఇప్పుడు అందరూ చక్కగా పుస్తకం తీసుకుంటున్నారు. ఆయా దివ్యక్షేత్రం మనకి ఇండెక్స్లోనే ఇస్తారు, నెంబర్తో సహా దివ్యదేశ నెంబరు, అలాగే దాని యొక్క తిరునామం చక్కగా ఇచ్చేస్తారు ఇండెక్స్లోనే. లోపల పేజీలలో ఆ దివ్యదేశం యొక్క పెరుమాళ్ళ యొక్క తిరునామము, మూలవర్లు ఉత్సవర్ల తిరునామము, అక్కడ విశేషము, అక్కడ ప్రార్థనా శ్లోకము, ఆ పావసురాలు అన్నీ దీనానికి అందించడం జరిగింది. ఈ పుస్తకాలు కనుక దగ్గర ఉంటే చక్కగా దివ్యదేశాల యాత్రకు వెళ్ళిన వాళ్ళ మాత్రమే కాదండి, ఇంట్లో కూర్చొని మన గృహ తిరువారాధనలో ఉన్న పెరుమాళ్ళకు కూడా విజ్ఞాపన చేయొచ్చు. రోజు ఒక దివ్యదేశ పెరుమాళ్ళ పావసురాలు విజ్ఞాపన చేసి ఆఖరికి 108 పావసురాలు విజ్ఞాపన అయిపోయిన తర్వాత చక్కగా చిన్న శాంతి మరి మన యథాశక్తి ఇంట్లో పెరుమాళ్ళకి చక్కగా నివేదన చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు అండి. ఈ కోశాలు ఎవరికైనా కావాలంటే కనుక శ్రీమాన్ పశుమతి నందకిషోర్ గారు వారిని సంప్రదించవచ్చు. వారి నంబర్ కూడా మీకు చెప్తున్నాను, డిస్క్రిప్షన్ లో చూసుకోవడం చేత కానీ పెద్దవాళ్ళ కోసం ఉపయోగపడుతుందని. 9848123232 అండి. మరొకసారి చెప్తాను, నందకిషోర్ గారికి కాల్ చేసి మీరు ఈ పుస్తకాలు తెప్పించుకోవచ్చు కొరియర్లో. 9848123232 ఇవి కూడా లిమిటెడ్ గా ఉన్నాయండి స్టాకు. కాబట్టి మరలా మరలా ఉత్తరోత్తర దివ్యదేశ యాత్ర ఇతరాజనాథవల్లి గోష్ఠి తరఫున చేయాలన్నా లేదా ఎవరైనా ఇండివిజువల్గా వెళ్ళాలన్నా ఈ పాసురాలు ఉంటే సులభతరం అవుతుందని చెప్పి ఇక్కడ మీకు సూచించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నా పేరు ప్రమీల, మాది అనకాపల్లి. నేను అన్నమయ్య కీర్తనలు ఎంతోమందికి నేర్పించాను, పాడుతూ ఉంటాను. నీ నామే మాకు నిధియు నిధానము, అంతయు నీవే హరిపుండరీ కాక్ష. ఏ పురాణములు ఎంత వెదకి చూసినా శ్రీపతి దాసులు చెడరన్నడును. ఎన్నో కీర్తనలు నేర్పించాను, పాడాను, కానీ ఎక్కడో ఈ తిరుపతి సేవిస్తూ ఉంటా ధనుర్మాసం ఎన్నో 20 ఏళ్ళ నుండి. కానీ ఈ నాలాయన దివ్య ప్రబంధం అనేది తెలియదు, అది చదవలేము. ఎలా ఎలా అనుకున్న టైంలో భావం తెలియకుండా ఏం చదువుతామని అనుకున్న టైంలో కోవిడ్లో మీ పద్మజమ్మ గారి క్లాసులు విని ఈ బుక్స్ తెప్పించుకున్నా. ఇది చదివిన తర్వాత ఎప్పుడు దివ్యదేశాలు వెళ్తాం, ఎన్నో పుణ్యక్షేత్రాలు చూసాం, కానీ ఈ దివ్యదేశాలు ఎప్పుడు చూస్తాం, ఈ దివ్య ప్రబంధ పారాయణతో ఎప్పుడు మనం సేవించుకుంటాం అని ఎంతో ఆత్రంగా ఎదురు చూసా. ఫస్ట్ టైం మిస్ అయ్యాను, సెకండ్ టైం నిజంగా ఎంత అద్భుతంగా నేను మీ అందరితో ఇలా దివ్య ప్రబంధ పారాయణతో చేసుకుంటానని అస్సలు ఊహించలేదు. నిజంగా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రబంధాలు ఈ దివ్యక్షేత్రాలు అన్నీ చెప్తున్నాం, ఏ క్షేత్రం గురించి చెప్పాలనేది ఒకటి కాదు, అన్ని క్షేత్రాలు ఒకటి మించి ఒకటి చెప్తా ఉన్నారు. మేము ఎంటర్ అవ్వగానే అమ్మగారితో అది వింటుంటే విశేషం, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతం, ఒకటి మించి ఒకటి. తిరువారని వెళ్ళి తిరువిత్తుకూడు తిరుపులియారు, ఇంకా తిరునావై, ఇంకా ఎన్నో ఒకటి. అబ్బా ఈరోజు ఇంకా బాగుంది, ఈరోజు ఇంకా బాగుంది, ఈరోజైతే ఇంకా తిరువట్టారైతే అక్కడ పడిపోతానేమో అనిపించింది నాకు ఆ స్వామి పాదాలు చూస్తూ ఉంటే. ఎంత అద్భుతంగా సేవించుకున్నామో మరి మాటల్లో చెప్పలేము. ఇంకా ఎక్కువ టైం ఇంకా చెప్పాలని ఉంది ఎంతో, కానీ ఇంకా అందరు కూడా చెప్పాలి కదా. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. దాసరాల పేరు విజయలక్ష్మి రామానుజ దాసి, బెంగళూరు ఇంకా వచ్చిందండి. దసరాలు ఇదివరకే ఒక 3వ సారో, ఇప్పుడు సేవించడము 3వ సారో 4వ సారో దివ్య దేశాలు.
అయితే కూడాను ఇదివరకు సేవించినప్పుడు క్షేత్ర వైభవము కానీ అక్కడ పెరుమాళ్ళ గురించి విశేషం కానీ ఏమీ తెలియకుండా దివ్యదేశాలు అనే ఒక భావముతో పెరుమాళ్ళను ఆస్వాదించిందే తప్ప పెరుమాళ్ళలో ఉన్నటువంటి గుణ విశేషాన్ని కానీ ఆ రసాన్ని కానీ క్షేత్ర వైభవాన్ని కానీ ఆస్వాదించలేకపోయిందండి. పెరుమాళ్ళని సేవించిన తర్వాత ముఖోల్లాసము కలగవలసింది దాసులకు కాదు పెరుమాళ్ళకు అన్న విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మరీను ఈ బ్యాచ్ లో వచ్చిందండి. పెరుమాళ్ళు పిలిపించుకున్నారు ఈ మరీ వచ్చి ఈ విధంగా ఈ భాగవతరాలు జతలో నా గుణాన్ని నా యందాన్ని ఆస్వాదిస్తూ ప్రబంధాలను సేవిస్తూ నన్ను సేవించుకో అని దాసరాల్ని మరీ పెరుమాళ్ళు సేవించుకో నన్ను పిలిపించుకున్నారండి దాసరాలని. అన్ని దివ్య దేశాలు వేటికవే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క గుణముతో పెరుమాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు. అయితే దాసరాలకి ఈరోజు సేవించిండే తిరువాట్టారులో పెరుమాళ్ళ యొక్క దయాగుణము కరుణారసాన్ని చాలా బాగా ఆస్వాదించగలిగింది. ఎందుకంటే నిన్న రాత్రి తిరువనంతపురంలో అనంత పద్మనాభుణ్ణి సేవించినారండి అందరమును. అయితే బాగా చీకటి పడిపోయింది పెరుమాళ్ళ తిరుముఖ మండలం కానీ తిరువడి కానీ ఎవరూ సేవించలేకపోయాము. అందరం చాలా బాధపడినాము. ఇదివరకే సేవించినాం కదా మరి ఎందుకు బాధ అంటే ఎంత సేవించినా తనివి తీరని అతృప్త అమృతం కదండి పెరుమాళ్ళు. అందుకని మరీ మరీ సేవించినా తృప్తి తీరదు అనమాట. నిన్న సేవించి అందరం బాగా ఒకతర డిసప్పాయింట్కి లోన అన్నమాట. అదంతా కూడా తీరిపోయేట్టుగా ఇప్పుడు ఇక్కడ ఈ ఆదికేశవ పెరుమాళ్ళు కేశిని సంహారం చేసి ఆ ఋషుల యొక్క దేవతల యొక్క బాధని ఏ విధంగా పోగొట్టిండారో దాసులు ఈరోజు సేవించిండే దాసులకు అందరికీ అద్భుతమైన సేవను అనుగ్రహించి అందరి మనస్సులోనూ సంతోషాన్ని నింపి తన కరుణారసాన్ని చూపించుకున్నారు ఆదికేశవ పెరుమాళ్ళు. జై శ్రీమన్నారాయణ. ఆశ్రిత పారతంత్ర్య గుణాన్ని గురించి ఆదికేశవ పెరుమాళ్ళ పరంగా నమ్మాళ్ళ వాళ్ళు ప్రత్యేకించి కీర్తించారు. అంటే అందరి పెరుమాళ్ళల్లోనూ అంటే అన్ని దివ్య దేశాల పెరుమాళ్ళు అన్ని గుణాలు ఉన్నప్పటికీ ఒక్క దివ్య దేశాల్లో విశేషంగా గుణాధిక్యాన్ని ప్రకాశిస్తుంటట స్వామి. దాన్ని ప్రకాశింప చేస్తున్నారు మన ఆళ్వార్లు. అలా మనం మన స్వాతంత్ర్యాన్ని పక్కన పెట్టి పరిపూర్ణ పారతంత్ర్యంతో స్వామికి శరణాగతి చేస్తే ఆయన తన నిరంకుశ స్వాతంత్ర్యాన్ని పక్కన పెట్టి ఎలా ఆశ్రితులకు పరతంత్రుడైపోతాడనేది ఈ రోజు తిరువాట పరిమాళ్ళని విషయంలో ప్రత్యక్షంగా అందరం సేవించుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహించి ఆశ్రితులకు పరతంత్రుడని నిరూపించుకున్నాడు స్వామి నిజంగా. అడిగేని కృష్ణమూర్తి రామానుజ దాసన్ తిరుగోలు రెంబేరుమనాథ్ మఠాధిపతి తిరుగుతం జంపటం శ్రీ శ్రీ శ్రీనివాస రామానుజ శిష్యన్ అటువంటి నానాచార్యం పిఎంటి కళ చైర్మన్ మిస్టర్ డాక్టర్ పరగాళన్ మాకు ఇంతర ఈ అమ్మగారు కూడా పద్మజ అమ్మగారు కూడా అరేముడి దేశం పనిచేసినాను ఇప్పుడును పనిచేస్తాను. దీనిలో పెద్ద విషయం ఏమంటే తిరుక్కుడితనం పలముర నేను సేవించి ఉంటాను అన్నిను ఎదిన ఊటంగా చూస్తున్నాను. అట్లా ఉండిను ఈ మారని కథ చెప్పినారు అది నేను ఇవాళ వరకు ఎవరిని చెప్పడం లేదు నాకు వినపడడం లేదు నేను కనిపెట్టడం లేదు అది పద్మజ అమ్మగారు నాకు ఒక గురువుగా వచ్చిందని చెప్పినారు. అది అర్థం నాకు తెలియని అర్థం చెప్తే నాకు గురు కాదా అది దానే అర్థం. నాకు తెలియని ఒక విషయాన్ని చెప్పించారంటే అది నాకు గురువు పద్మజ అమ్మగారిని గురువుగా అప్పుడు దా తెలిస్తే ఓ అమ్మగారు మన గురువు అయిపోయినారా బాగా సంతోషపడింది బాగా సంతోషపడిందమ్మా. ఇదే మరిగా ఈ లోకాన ఉండే అన్ని ఆత్మాలను పరమోదం పోయేదానికి ఈ మరిగా యాత్రలు పిలిచి పెరుమాళుడి కళ్యాణ గుణాలను చెప్పి అన్నిని చెప్పి వాళ్ళని తిరిచి అందరికీ పరమపదం పుల్లొడిందనగా అట్ట రావాలమ్మా అదిదా నేను పెట్టే విన్నప్పం మీకు అడిగేను కృష్ణమూర్తి రామాని దాసు. జయ శ్రీమన్నారాయణ. రామానుజ దాస పుల్లకండం వెంకటేశ్వర్లు ఖమ్మం రెండో విడత దివ్యక్షేత్రాల యాత్ర మొదటి విడత 63 దివ్య దేశాలను గోదాదేవి సమక్షంలో నేనైతే గోదాదేవి అంటాను ఎందుకంటే శ్రీ రంగనాథుడు ఇంతమంది భక్తులందరికీ సవివరంగా వివరంగా తెలియచేయాలంటే గోదాదేవి పాసురాలను ఎట్లా ఏ విధంగానైతే ఒక్కొక్క పాసురాన్ని అందరినీ పిలిచి ఎట్లా వివరించి చెప్పిందో అట్లానే మన గోదాదేవి రూపంలో పద్మజ గారు
రెండో విడత కూడా దివ్య దేశాల వైభవాన్ని చక్కగా అందరికీ వివరించి ఆ వివరించిన అంశాలను మనవరకే కాకుండా నందకిషోర్ గారు యూట్యూబ్ లో పెట్టి మనం చూసింది మనకే కాకుండా నలుగురికి తెలియాలని లోకము అందరికీ తెలిసి ఈ దివ్య దేశాల వైభవం మిగతా వారు కూడా దర్శించే భాగ్యాన్ని కలిగించినటువంటి ఈ దంపతులకు కూడా మా నేను మొదటి విడత దివ్యక్షేత్రాల దర్శనం అయిన వెంటనే గోదాదేవి మందిరానికి చైర్మన్గా ఎన్నికైనాను. ఎన్నికైన వెంటనే 30 రోజులు ధనుర్మాస కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి గోదా రంగనాథుల కళ్యాణాన్ని కూడా వైభవంగా నిర్వహించి ఆ కళ్యాణానికి సంబంధించినది యూట్యూబ్లో కూడా అమ్మగారికి పంపించాను. ఆ యొక్క కళ్యాణ యొక్క వివరాలు కూడా చూసి ఇంకా ఏమన్నా వైభవంగా చేయడానికి ఏమన్నా మార్పులు ఏమన్నా సూచనలు ఉంటే కూడా అమ్మవారిని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అట్లాగనే ఈ దివ్య దేశ యాత్రను ఇంత వైభవంగా నిర్వహించడానికి మాకు ముందుగా ఇంతమందిని జమ చేయాలి అంటే నిర్వాహకులకు ముందు వారికి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో వారందరినీ ఇంతమందిని చేర్చి ఈ విధంగా దివ్య దేశాలను విడిగా వచ్చి ఒక్కొక్క దివ్య దేశాలను చూసి ఈ వివరంగా మనం తెలుసుకోలేము. పుట్టి వస్తాము, చూస్తాము, వెళ్ళిపోతాం. కానీ ఇంతమందిని 250 మందిని సుమారుగా కర్ణ గారు తీసుకొని రావటము, ఒక్కొక్క దివ్య దేశానికి సంబంధించినటువంటి వైభవాన్ని గోదా రూపంలో పద్మజ గారు వివరించడం అనేది చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మా వరకే కాకుండా మిగతా అందరికి కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందుగా కొనసాగించేసి అందరికి కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా పద్మజ గారికి మరొకసారి తెలియజేస్తూ వారికి మా గోదా రంగనాథులు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా మేము ఇప్పుడు ప్రార్థిస్తాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పేరు రేణుకాదేవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. కర్ణ లీలా టూర్స్ తరఫున కర్ణ గారు మమ్మల్ని 7 నెంబర్ బస్కి ఇన్ఛార్జిగా నియమించారు. వారికి ధన్యవాదాలు. ఇంత వైభవం మేము సపరేట్గా వస్తే చూడలేము. ఇంత మందితో కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఇంతమందిని అన్యోన్యంగా ఉంటూ ఇలా జర్నీ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓం అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ సుధా రామానుజ దాసి, దాసురాలు చిన్నజయ స్వామి వారి శిష్యురాలు. అడియన్ మొదటి యాత్రలో కూడా పార్ట్ 1లో కూడా అన్వయించుకోవటం జరిగింది. కేరళ దివ్య దేశాలు ఇంతకు ముందు ఎప్పుడు సందర్శించుకోలేదు. ఇదే మొదటిసారిగా సందర్శించుకుంటున్నాము. మొదటిగా లీలా టూర్స్ వారికి ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మందితో ఒకేసారి, అంటే ఆల్మోస్ట్ 250 మెంబర్స్, వయసులో కూడా చాలా మంది పెద్దవాళ్ళని వేసుకొని ఇంత ధైర్యంగా ఇంత దూరమైన దివ్య దేశాలకు తీసుకొచ్చినందుకు లీలా టూర్స్ వారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలానే పద్మజమ్మ గారికి అందరినీ అన్వయించుకుంటూ, అటు లీలా టూర్స్ వారిని సమర్పించుకుంటూ, ఇటు మా లాంటి వాళ్ళని కూడా సముదాయించుకుంటూ నడిపిస్తున్నారు, వారికి కూడా మా ధన్యవాదాలు. కేరళ దివ్య దేశ వాళ్ళు కూడా, అంటే మన తొండైనాడు దివ్య దేశాలతో పోలిస్తే కొంచెం, అంటే మనకి కొంచెం చీకటిగా అనిపించి పెరుమాళ్ళ దర్శనాలు అంత అద్భుతంగా అనిపించకపోయినప్పటికీ, కానీ ఇక్కడ విమాన దర్శనం చాలా కొత్తగా ఉంది. ప్రతి ఆలయాలలో ధ్వజస్తంభం కానీ మన బలిపీఠం కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఇక్కడ. అలానే ఆ ధ్వజస్తంభానికి పైన గరుడాల వారిని సేవించుకోవడం, విడిగా తనిగా సన్నిధి లేకపోయినా గరుడాల వారిని మన ధ్వజస్తంభం పైన సేవించుకొని మనం పెరుమాళ్ దర్శనానికి వెళ్తున్నాము. అలానే ఇక్కడ అష్టలక్ష్ములు, కొన్ని అష్టలక్ష్ములు కూడా వేయించి చేసి ఉన్నారు. అలానే ఇక్కడ తనిగా అమ్మవారికి తనిగా సన్నిధులు ఎక్కడా లేవు, కానీ తిరునావాయి దివ్యక్షేత్రంలో మాత్రం అమ్మవారిది తనిగా సన్నిధి ఉన్నది. అది ఒకటి ప్రత్యేకంగా ఉన్నది. అది ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆ పెరుమాళ్ళు అంటే భూమిలోకి నావాయి ముకుందన్ వారు మొత్తంగా దర్శనం ఇవ్వలేదు. పాదములు భూమిలోకి అంటే వెళ్ళిపోయి ఉన్నారు.
దీనికి అమ్మగారు ఒక అంటే చిన్న అంటే ఇతిహాస పురాణ ఇతిహాసం కూడా చెప్పారు. అంతకుముందు పెరుమాళ్ళని రెండు సార్లు ప్రతిష్ఠించినప్పుడు ఇక్కడ పద్ధతి ఏంటంటే వారం రోజుల తర్వాత తలుపు తీస్తారు, గర్భాలయం తలుపులు తీసినప్పుడు పెరుమాళ్ళు భూమిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మూడవసారి మాత్రం మూడు రోజులకు తొమ్మిదవసారి మూడో రోజు తలుపు తీసినప్పుడు పెరుమాళ్ళు అంటే మోకాళ్ళ వరకు మాత్రమే భూమిలోకి వెళ్తే ఇంకా అట్లానే వీరు అందరూ ప్రార్థించినప్పుడు ఇంకా అట్లానే వేంచేపు చేశారు. అది ఒకటి తిరునావాయి దివ్యక్షేత్ర అది కొంచెం అంటే ప్రత్యేకంగా అనిపించింది దాసరాలకి. ఇంకొకటి తిరుక్కడిత్తానంలో కూడా పెరుమాళ్ళ పాదాల దగ్గర అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అంటే ఆ ఉత్సవాలతో పాటుగా పాదాల దగ్గర అమ్మవారు వేంచేపు చేస్తున్నారు. అది ఒకటి కొంచెం అద్భుత నారాయణ పెరుమాళ్ళు అక్కడ అమ్మవారిది పెరుమాళ్ళ పాదాల దగ్గరే దర్శనం అయ్యింది. అది స్వామివారు కూడా మన గరుడ ఉత్సవాల్లో అది ప్రత్యేకంగా చెప్పారు. సౌభాగ్యం అంటే ఆడవారందరికీ సౌభాగ్యం ప్రసాదిస్తారు ఆ పెరుమాళ్ళు అన్నట్టుగా అది బాగా అక్కడ గుర్తుకు వచ్చింది. అద్భుత నారాయణ పెరుమాళ్ళు. ఇంకొకటి దాసరాలు అంటే ఫస్ట్ దివ్య దేశమే తిరువిత్తవ కోడు. మిగతా దివ్య దేశాలన్నీ చాలా విశాలంగా చాలా పెద్దగా అనిపించినవి. అది ఒక్కటి మాత్రం కొంచెం ఎందుకో చిన్నగా ఉంది. ఆ పెరుమాళ్ళు చూస్తే కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే అంత అక్కడ అన్ని అంత అభివృద్ధి కనిపించలేదు, ప్లస్ కొంచెం స్వామివారికి అన్ని సౌకర్యాలు బాగా లేదేమో అనిపించినది. అది కూడా చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఎందుకంటే పాండవులు అందరూ అక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పి మీరు చెప్పారు. నకులురు సహదేవులు ఒక విష్ణు అంటే నలుగురిని మూర్తులు ఉన్నారు. అంటే సేమ్ విష్ణు అంటే సేమ్ అదే మూర్తులే భీములు వారు ఒక సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న వాసుదేవ అని నలుగురిని అది కూడా చాలా ప్రత్యేకంగా అనిపించిందమ్మా. ఈ మూడు దివ్య దేశాలు కొంచెం ప్రత్యేకతలతో కూడుకున్నాయి అనిపించాయి. శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయ నమః. ముందుగా మా ఆచార్యుల వారికి ఈవెన్ రంగాచార్యులు గారి గారికి ఆచార్యుల వారు తిరుగుడు వెళ్ళేశారను. అమ్మ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గారికి వాళ్ళ వాళ్ళే సంప్రదాయానికి వచ్చాను కాబట్టి ముందుగా వాళ్ళు కూడా నాకు ఆచార్యుల లెక్కే. అందుకనే వాళ్ళ పాద పద్మాలకు కూడా నమస్కారం. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నా పేరు ఎతిరాజువల్లి. ఎతిరాజువల్లి నాద పోస్టులో నేను అన్వయించుకోవడం నాకు ఒక భాగ్యంగా భావిస్తున్నాను. అలాగే మా రథానికి కూడా తిరుపోవే జియర్ అని అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అనుకోకుండా వచ్చిందో మరి రామానుజుల ప్రభావం తెలీదు. అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అలాగే లీలా టూర్స్లో ఇది రెండోసారి నేను ఫస్ట్ పార్ట్లో అన్వయించుకున్నాను. సెకండ్ పార్ట్లో మళ్ళీ ఇలా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వారు అందరూ వాలంటీర్స్ అంటే అందరూ నుంచి కూడా చాలా బాగా సహకారం అందిస్తున్నారు. ఇంకా పద్మజ గారి గురించే నేను ఇలా రాగలిగాను. ఆవిడ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ దివ్య దేశాలు ఇప్పుడు కేరళ దివ్య దేశాలన్నీ నమ్మాళ్ళ వాళ్ళు తిరువేమసి సేవించినాయే కదా. అది అమ్మగారు చెప్పగానే విన్నాను. అందుకని కూడా నాకు ఎందుకో చూడాలని బాగా అనిపించింది. ఒక్కొక్క దివ్య దేశానికి ఒక్కొక్క పత్తు కింద పెరుమాళ్ళు నమ్మాళ్ళ వాళ్ళు అనుగ్రహించారు కదా, అది చాలా బాగా అనిపించింది. తిరుమూజుక్కులం అని 62వ దివ్య దేశం అది ఎంతో తెలీదు, అది చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ చూసిన చెప్పిన వెంటనే. అది విదేశం పెరుమాళ్ళు తిరుమోజక్కల నాదన్ అది ఇక లక్ష్మణ ప్రతిష్ట. అక్కడ విశేషం ఏంటంటే అమ్మగారు ఆ రోజు ఇక్కడ విశేషం చెప్పినప్పుడు ఈ దివ్య దేశాన్ని సేవించుకుంటే తిరుమల తర శ్రీరంగం తిరుమాలిరంజోలే తిరుక్కన్నపురం నాలుగు దివ్య దేశాలు ఒకేసారి సేవించుకున్నంత అని చెప్పారు. అనేటప్పటికీ తిరుమంగాళ్ళవార్లు పాసరాల్లో చెప్పారు, అదే అమ్మగారు చెప్పగా విన్నాను.
మళ్ళీ ఒకసారి పార్ట్ 1 మళ్ళీ చూసామా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఒకసారి గాని చాలా బాగా అనిపించింది అలాగే ఏది విదేశ అవడానికి విదేశాలన్నీ మన సైడ్ లా లేవు కానీ అలా అలంకరణ కూడా లేవు కానీ నమ్మాళ్ళ వాళ్ళు పాస్రాలు కాబట్టి మనకి అన్నిటికన్నా చాలా ఎక్కువగా చాలా చాలా అదో రకం చాలా హ్యాపీగా అనిపించింది విశేషం కదా ఎంతైనా నమ్మాళ్ళ వాళ్ళు పాస్రాలంటే ఆ పాస్రాలు మన సేవింతేనే మనకి ఒక ఒక ఆనందం అతిశయించిన ఆనందం అంటారు కదా అది అలా అది విదేశాల గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క విలక్షణంగా ఉంది అందులో వీళ్ళు పాండవులు ప్రతిష్ట అని చెప్పారు అలాగే అలా ప్రతిదీ అన్నీ ఒక్కొక్క విలక్షణంగానే ఉన్నాయి దాన్ని డిఫరెంట్గానే ఉన్నా కొన్ని కొన్ని చాలా మనసుకు బాగా హత్తుకున్నట్లు తిరుగాటకరయ్య ఒకటి అలా తిరుగా పెరుమాళ్ళు చాలా 62 అడుగులు అంట 22 అడుగులు అని చెప్పారు అక్కడ స్వామి ఒక ఆయన అది చూడడానికి చాలా పెద్దది అన్నిటిలోకి ఇదే పెద్ద పెరుమాళ్ళు అని చెప్పారు చాలా బాగా సేవించుకున్నాం ఎక్కడికి వెళ్ళా మాకు పొరపాడు అనేది బాగా ఎప్పుడు మేము ఎప్పుడు చూడలేదు కానీ ఆ పొరపాడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి దివ్యదేశంలోని అందులో ఈ దివ్యదేశాల్లో ఆ పొరపాటు సేవించుకోవడం అనేది నిజంగా మా పూర్వజనం సుకృతమే అది కూడా మా పద్మసాగర్ వల్లే దొరికింది అంటే ఎవరిని ఒకరిని పెరుమాళ్ళు మనకి చూపించి అదృష్టం మనకి ఉంటే మన కళ్ళకి చూసి యోగం ఉంటే ఎవరొకరిని అలా చూపిస్తారు అది మీ ద్వారా లీలా టూర్స్ వారి ద్వారా నాకు దొరికింది అది నేను చాలా హ్యాపీగా ఉంది అలా ఒక్కొక్కటి ఒక్కొక్క విషయం అలాగే మా అందరూ సహాయ సహకారాలు అన్నీ బాగున్నాయి అందరూ ఒక కుటుంబం కిందే వచ్చాము చిన్న చిన్నవి ఉంటాయి ఉన్న అందరం సర్దుకుని వెళ్ళిపోతాం చాలా హ్యాపీగా అనిపించింది జయ శ్రీమన్నారాయణ ధన్యవాదాలు ఏమన్నా పొరపాట్లు తప్పులు ఏమన్నా అన్నా అన్నీ నావే అందులో ఏమన్నా మంచి ఉన్నా అంతా మా ఆచార్యులు వారితే జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజన్ మహా ఇప్పుడే మనం చూసామండి తిరుప్ప వైజయ రథంలో ఉన్నటువంటి భాగవతులందరి యొక్క మనోభావాలు అలాగే వారు దివ్యదేశ యాత్రను ఎంత అద్భుతంగా అలౌకికమైనటువంటి ఆనందంతో నిర్దశయమైనటువంటి ఆనందంతో పెరుమాళ్ళు ఎంత దివ్యంగా వేయించేస్తున్నారనేది వారు మనస్సులో నిక్షిప్తం చేసుకుని వెళ్తున్న తీరు చూసిన తర్వాత ప్రశ్నలేంటి జవాబులేంటి అనిపించింది ఎందుకంటే నేను అడగాలనుకునేవన్నీ వాళ్ళు దివ్యదేశాల పేర్లు పెరుమాళ్ళ పేర్లు అక్కడ విశేషాలతో సహా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దివ్యదేశం చెప్పేశారు ఇప్పుడు ప్రశ్నలు జవాబులు మనం ఎందుకు అనుకుంటున్నాము అంటే ఆ దివ్యదేశాల పెరుమాళ్ళ పేర్లు అక్కడ వైభవము కొంత అయినా బయటికి రప్పించడం కోసం అది రప్పించాల్సిన ప్రత్యేక ప్రయత్నం కూడా అవసరం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దివ్యదేశాన్ని ఎంచుకొని చక్కగా అక్కడ విశేషాలు అందరినీ కూడా మనకు అందించారు చాలా అద్భుతంగా అనిపించింది తిరుప్పవైజీ రథంలో ఉన్నటువంటి భాగవతులందరికీ కూడా సదా ఎంబెరుమానార్ల యొక్క దివ్య అనుగ్రహం కృపా కటాక్షం కలగాలని ఇలాగే మిగతా దివ్యదేశ యాత్రలన్నీ కూడా మనం క్షేమంగా చేసుకోవాలని ఉడయవర్ల తిరువుడవతి విజ్ఞాపన చేస్తూ అడిగాను రామానుజదాసు మరొక రథంతో మేము ముందు కలుస్తాం.